Shuklambaradharam Vishnum Sesivarnam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarvavignopashantaye Dhyaye Hrutpadma Madhye Sukakulapathitam Shranvatim Shyamagatrim Nyastaikangrim Saroje Sesi Sakalataram Vallakim Vadayantim Kalhara Baddhamalam Virulita Chulikam Raktavastram Trinetram Matangim Bhushitangim Madhumada Vivasham Chitrakud Bhasifalam Matangim Bhushitangim Madhumada Vivasham Chitrakud Bhasifalam Sri Mahaganathipati Namaha, Sri Mahatripurasundara Namaha, Sri Ramachandra Parabrahmani Namaha, Sri Gurubhyo Namaha. గడచినటువంటి ఎపిసోడ్ అంటే 119వ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విశేషాంశాల అన్నింటిలోనూ కూడా ఈ నారద మునీంద్రుల వారు అక్కడ ములిగి ఇక్కడ తేలడం అనేటటువంటిది, వీళ్ళు ఇంకా ఈ విమానాల్లో వాళ్ళు అలా వెళుతూ ఉండడం అనేటువంటిది, వాళ్ళ కైలాసం ఎప్పటికి చేరతారనేది తెలియనటువంటిది, సెకండ్కి 186,000 మైళ్ళ వెలాసిటీ తోటి వెళ్ళేటటువంటి విమానాలు ఏవైతే ఉన్నాయో అటువంటిది, అంతకంటే ఇంకా వేగం కలిగినటువంటి విమానాల్లో వాళ్ళు వెళ్ళేటటువంటి వాళ్ళని నారదుడు చూసి, యోగశక్తి కలిగినటువంటి ఈ మహానుభావుడు వాళ్ళని చూసి, నేను ఇప్పుడు కైలాసం వెళ్ళొచ్చాను, అంతా బాగున్నారు, ఇప్పుడు వైకుంఠం వెళ్తున్నాను, ఇంకో చోటికి వెళ్తానని చెప్పి సంకల్ప మాత్రం చేత వెళ్ళగలిగిన స్థితి కలిగిన వాడు. అలాగే అనేక మంది ఇక్కడే ఉండి మొత్తం సమస్తాన్ని చూడగలిగేటటువంటి స్థితి కలిగినటువంటి వాళ్ళు ఎలాగైతే ఉన్నారో, ఇప్పుడు అలాగే మనం ఇక్కడే ఉండి అక్కడ అమెరికాలో జరుగుతున్నటువంటి దానికి మనం వెళ్ళగలిగే స్థితి, అమెరికాలో ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడికి రాగలిగిన స్థితి, సంకల్పం మాత్రం చేత ఇక్కడే ఉండి మనం ఏం కావాలంటే చేయగలిగినటువంటి స్థితి ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా అనేక రకాల తంత్రశాస్త్రాదులను మంత్రశాస్త్రాదులను అనేక విధానాల్లో చెప్పబడి ఉన్నాయి, అనేక రహస్యాలుగా ఉన్నాయి వాటిలో. ఇప్పుడు అంటే మనం ఇక్కడే ఉండి అమెరికాలో ఉండేటటువంటి వాళ్ళని మనం ముట్టుకోవచ్చు. ఇప్పుడు ఎలాగైతే దాంట్లో ఉండేటటువంటి, ఇందాక మనం ఇతపూర్వం మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఉన్న స్థితిలో కొలను అనేటటువంటిది సృష్టించి దాంట్లో ఒక తామర పువ్వును పెట్టి ఈ చేతితోటి ఇలా అని ఆ రేకు తీసి ఆ పువ్వుని ఎలాగైతే తీశాడో తీసి చూపించాడో మనకి, అలాగే అక్కడ ఉండేటటువంటి వ్యక్తిని ఇక్కడ మనం చూపించి వాడికి కావలసినటువంటి విధానాన్ని మనం చేయొచ్చు. ఒక చిత్రమైనటువంటి విషయం చెప్తాను ఇలాంటి దాంట్లో. ఎలాగంటే మనకి వైద్యంలో ఛాయాచికిత్స అని చెప్పేసి ఒకటి ఉంది. ఆయా ఛాయాచికిత్స అనేటటువంటిది ఏమిటయా అంటే, మామూలుగా లివర్ కనుక ఎన్లార్జ్మెంట్ అయితే దాన్ని కడుపులో బల్ల పెరిగింది అంటారు. దాన్ని తగ్గించడానికి కావాల్సినటువంటి ఉపాయంలో అనేక రకాల మందులు మనం ఇచ్చినట్లయితే ఆ లివర్ కాంట్రాక్ట్ అయిపోతుంది. కానీ ప్రస్తుత వైద్య శాస్త్రంలో ఉండేటటువంటి స్థితిలో ఎలా ఉందంటే, ఆ లివర్ని తగ్గించాలంటే దాన్ని ఆపరేట్ చేసి తీయాలి, కానీ తర్వాత మళ్ళీ పెరిగిపోతుంది. కానీ అలా అక్కర్లేకుండా ఎలా అయితే పెరిగిందో దాన్ని అలాగ సంకుచితం చేసేయచ్చు. అలాగే శరీరం అనేటువంటిది అంతలావు కనుక పెరిగిపోయినట్లయితే దాన్ని అంతరి తగ్గించడానికి మనకి అనేక రకాలైనటువంటి మందులు ఉన్నాయి. ఆ మందులు కనుక ఉపయోగించినట్లయితే, ఉదాహరణకి ఒక మందు ఉంది, ఆ మందు కనుక ఉపయోగించినట్లయితే 40 రోజుల్లో 20 కేజీలు తగ్గుతారు. అంతకంటే ఎవరు తగ్గిస్తారండి ఈ లోకంలో? అలాంటి మందులు తెలుసు నాకు. ఇలాంటివి అనేక రహస్యాలు ఉన్నాయి. అయితే వీటిలో అలాంటి విచిత్రమైనటువంటి స్థితులని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి శాస్త్రకారులు మనకు అందించినటువంటి దివ్యమైనటువంటి విషయాలు. అయితే ఇక్కడ ఈ బల్లను తగ్గించడం అనేటువంటి దానికి ఛాయాచికిత్సలో ఎలా ఉంటుందంటే, అక్కడ నిలబడి ఉంటాడు. నిలబడిన తర్వాత ఛాయ వెనక్కి ఉంటుంది, సూర్యుడికి ఎదురకుండా నిలబడతాడు, ఆ ఛాయ ముందు పడి ఉంటుంది. ఆ పడినప్పుడు ఇతన్ని ముట్టుకోడు, ఒక మూలిక ఉంటుంది, వెళ్ళి ఆ కడుపులో ఎక్కడైతే బల్ల ఉంటుందో ఆ బల్ల ఉండేటటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఎంత భాగం అయితే అవసరమో అంత భాగం దాంతో ఇలా 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 రాస్తాడు కొన్నిసార్లు. అదంతే, ఆ బల తగ్గిపోతుంది, తగ్గిపోయి లివర్ కాంట్రాక్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా కాంట్రాక్ట్ అయిపోతుంది. ఇది ఎలా సాధ్యం? నమ్మాలి,
చూసిన వాళ్ళు చెప్పారు నమ్మాలి, డాక్టర్లు అందరూ పరిశీలన చేశారు దీనికి, ఇది ఛాయ ద్వారా చేయడానికి ముందు ఎంత లివర్ పెరిగిందో, ఎక్స్రేలు వగేరాలు అన్నీ తీసుకున్నారు, తీసుకుని ఆ తర్వాత ఈ చికిత్స చేసిన తర్వాత లేదు, నమ్మాలా వద్దా? నమ్మి తీరాలి, రెండో మాటే లేదు. అది ఎందుకు అలా వచ్చిందని ప్రశ్న వేయడానికి లేదు. అలాగే ఎప్పుడైతే ఈ ఛాయను గురించి ఎలాగైతే ఇలా చేశాడో, అలాగే మనకి రామాయణంలో ముందొస్తుంది ఈ సింహిక రాక్షసమాత రాహుమాత ఏమైందో, అలాగే సురస దేవమాత హనుమంతుడిని పట్టుకుని ఛాయతో పట్టి లాగడం అనేటువంటి సంభవించింది. వాళ్ళిద్దరికీ తగినటువంటి విధానంలో పాఠం చెప్పి ఈ స్వామివారు రామకార్యానికి వెళ్ళిపోయారు. అది మనకి ముందు ఎలాగో వస్తుంది. అయితే ఇలాంటివన్నీ కూడా ఏదైతే ఉంటుందో, అవి భ్రమలని కానీ అవి అసత్యాలని కానీ కొట్టిపారేయడానికి అవకాశమే లేదు. అది ఖచ్చితంగా నమ్మి తీరవలసినటువంటి బాధ్యత ఉంది. ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో అన్నీ ఇవన్నీ కూడా ప్రూవ్ అవుతాయి, అన్నీ రుజువు అవుతాయి, ఏది కూడా వదిలిపెట్టబడదు. వీటన్నిటికీ కూడా మంత్రశాస్త్రంలో అనేక రకాల రహస్యాలు ఉన్నాయి. రూపాకర్షణి విద్య అని ఒకటి ఉంది, రసాకర్షణి విద్య అనేది ఒకటి ఉంది, గంధాకర్షణి విద్య అనేటువంటిది ఒకటి ఉంది, శబ్దాకర్షణి విద్య అనేటువంటిది ఒకటి ఉంది. ఈ శబ్దాకర్షణి విద్యనే రేడియో అనేటువంటిది, మనం చెప్పుకునే రేడియో. అమెరికాలో కనుక మాట్లాడితే మనకి ఇక్కడ వినపడుతుంది రేడియోలో, అలాగే సెల్ ఫోన్లో కనుక అక్కడి నుంచి మాట్లాడితే మనకి వినపడుతుంది, అక్కడ ఉండేటువంటి టెలిఫోన్ కనుక చేసినట్లయితే మనకి ఇక్కడ గణగణ వినపడుతుంది మనం మాట్లాడతాం. అలాగే రూపాకర్షణ అంటే మనం ప్రస్తుతంలో చూస్తున్న టెలివిజన్, దీన్ని అనుసరించే శబ్దాకర్షణి రూపాకర్షణి ఎలాగైతే ఉందో, రసాకర్షణి గంధాకర్షణి ఇలాంటి ఆకర్షణాదులు వగేరాలు చెప్పేటువంటి విద్యలన్నీ కూడా ప్రూవ్ అవుతాయి. అంటే రసాకర్షణి అంటే ఎట్లా ఉంటుందంటే, అమెరికాలో అయినా చక్కగా వంటలు తయారు చేస్తారు, అత్యద్భుతంగా ఉంటుంది, లేదా మన ఇండియాలో, ఎందుకంటే ప్రపంచంలో మనకున్నటువంటి పాకశాస్త్ర వైశారధ్యం అనేది ఇంకెవరికీ కూడా లేదు. ఇంత రుచిగా ఇంత అద్భుతమైనటువంటి విధానంలో చేయగలిగినటువంటి స్థితి ఇంకెవరికీ లేదు ఆ నేర్పు. అందుకోసమని కానీ ఎందుకంటే అద్భుతంగా వంట చేస్తాడని చెప్పి పేరుగన్నటువంటి వాళ్ళు నలుణ్ణి భీముణ్ణి చెప్పారు, కానీ ప్రపంచంలో ఇంకెక్కడ కూడా అటువంటి ప్రస్తావన వచ్చి ఉందని నేను అనుకోను. ఎక్కడైనా ఉంటే ఉందేమో తెలియదు.